మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి కన్ను మూసారనే విషయం నమ్మసక్యం కాలేదని అన్నారు. ఆయన మంచి సేవలు అందించారని రాజకీయాల్లోకి వచ్చారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ వాయిదా వేస్తున్నామని సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. నేను నెల్లూరు జిల్లా వాడిని కాబట్టి నాకు మేకపాటి గారి కుటుంబం నుంచి బాగా తెలుస్తున్నాడు. వాక్యంలో చెప్పాలి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి గురించి అంటే వ్యాపారంలో సంపాదించింది ప్రజల కోసం వెచ్చించిన వ్యక్తి. వ్యక్తిగతంగా కూడా ఆయనకి నేనంటే వ్యక్తిగతమైన ఇష్టం ఉంది. అది మా సన్నిహిత మిత్రుల ద్వారా 2018లో కూడా ఆయన ఎంతో కలిసే ప్రయత్నాలు ఇవన్నీ జరిగినాయి మా మధ్య. ఈరోజు నా ఏపీ ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉండి ఆయన వంతు కృషి ఆయన చేసే ఈ ప్రాసెస్లో ఆయన నిజంగా ముందుకోటు గురై ప్రాణాలు కోల్పోవడం చాలా బాధ కలిగించింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఆ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలను కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. రాజకీయాల్లో వైరుధ్యాలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి. కానీ గౌతమ్ రెడ్డి గారు లాంటి ఒక అరుదైన వ్యక్తి వైసీపీలో ఉండి ఆయన విధంగా హఠాన్మరణం గురవడం చాలా బాధ కలిగించింది. వారి కుటుంబానికి, వారి తల్లిదండ్రులకి, వారి సతీమణికి, వారి పిల్లలకి, అందరికీ గుండెల నిండుగా హృదయపూర్వకంగా వారికి నా సంతాపాలు తెలియజేసుకున్నాను.